పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. త్రికాల జపము ఏలిన వారి సన్మనసుకుడు మరియమతో మంగళవారు చెప్పెను. ఆమేన్. మా పవిత్ర ఆత్మను నాగర్పం ధరించెను. దేవప్రసాదం చేత ఆయనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శిరలు ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భాఫలముకు జయస్సు ఆశీర్వదింపడిన వారగునే. ఇదిగో ఏలిన వారి దాసిరాలను దేవప్రసాదం చేత ఆయనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శిలుడు ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భాఫలముకు జయస్సు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని ఏక మాత మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భాఫలము జయస్సు ఆశీర్వదింపడిన వారు అగునే. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలు మగనట్లు సర్వేశ్వరుని పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి సన్మనసుకుడు చెప్పినందు వలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషి అవతారం తెలుసుకుంటే అతని పాటల వలనో శ్లే వలన ఉత్తానం యొక్క మహిమ మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదమును దయచేయవలని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖం చూచి మనల్ని మాకు దయచేయండి. ఆమేన్. జపమాల. మితి లేని సకల మేళ్ల స్వభావం కలిగిన ఏకతి సర్వేశ్వర దేవర వారి సన్నిధిలో జపం చేయుటకు నేను ప్రాప్తుడను కాను. ఆయనను మితి లేని కృపను నమ్ముకుని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ మూడు పూసల జపమును పరాకు లేక భక్తితో చేసుకుంటకు మీకు సహాయం దయచే అనుదరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యం మూలమై ఉండటం వలన ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకుందము. విశ్వాస సంగ్రహము సర్వశక్తి సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను. అతని యొక్క శుద్ధుడే మన యొక్క నాదుని యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన పవిత్ర కాథోలిక సభను పవిత్ర సంబంధ ప్రయోజనం మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు భూలోక ముందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్న మాకు నేటికి వండి దేవప్రసాదం చేత ఆయనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భాఫలముకు జయస్సు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని ఏక మాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత ఆయనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భాఫలముకు జయస్సు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని ఏక మాత పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత ఆయనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శిరలు ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భాఫలముకు జయస్సు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని ఏక మాత పాపాత్మేనుడు మా కొరకు పవిత్ర ఆత్మకును మహిమ కలుగును గాక. దుఃఖదేవరాస్యములో మొదటి గుర్తు జేసు ఒలివేతు తోపులో రక్త చెమట చెమర్చటం గురించి ధ్యానించదము గాక. నానాటికి కావలసిన మాకు ఇవ్వండి. మా యొక్క మన్నించినట్లు మా యొక్క మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనే ఒక కీడుల నుండి మమ్ము రక్షించండి ఆమేన్ దేవుని ప్రసాదము చేతనండిన మరియమ్మ వందనమేరిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ శ్రేయస్సులే కుమార్త దేవర ప్రసాదము చేతనండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు ఇప్పుడు మామరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేతనండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు ఇప్పుడు మామరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేతనండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు ఇప్పుడు మామరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేతనండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు ఇప్పుడు మామరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేతనండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు ఇప్పుడు మామరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేతనండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు ఇప్పుడు మామరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేతనండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు ఇప్పుడు మామరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగును గాక ఓ నా ప్రేమగల యేసు నా పాపములను మన్నించండి నరకాగ్నిని మమ్మల్ని రక్షించి కాపాడండి మాందరి ఆత్మ తృప్తిగా మీ కృపగా తెచ్చిన వారిని మోక్షం తీసుకొని పొండి రెండో గుర్తు జూదులు యేసును రాతి స్తంభమున కట్టి కొట్టును గురించి ధ్యానించుదము గాక మీ చిత్తము పరలోకమందు నరివేనట్లు భూలోకమందు నరివేరును గాక నానాటికి కావలసిన మాయను మాకు నీటికి ఇవ్వండి మాయ దాపున వారిని మేము మన్నించినట్లు మాయపులను మీరు మన్నించండి మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షించండి ఆమేన్ దేవ సాధన చిత్తాయని మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శీలలాశ్రమును వారు మీరే మీ గర్భాఫలమునకు జయసు ఆశ్రవదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు ఇప్పుడు మామరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవ సాధన చిత్తాయని మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శీలలాశ్రమును వారు మీరే మీ గర్భాఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు ఇప్పుడు మామరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవ సాధన చిత్తాయని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శీలలాశ్రమును వారు మీరే మీ గర్భాఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు ఇప్పుడు మామరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవ సాధన చిత్తాయని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శీలలాశ్రమును వారు మీరే మీ గర్భాఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు ఇప్పుడు మామరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవ సాధన చిత్తాయని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శీలలాశ్రమును వారు మీరే మీ గర్భాఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునే కుమార్త పాపాత్మైనడి మాకరకు
ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవ సారం చేతాయన మరియు మా వందనము ఏలిన వారి మీతో ఉన్నారో శ్రీలల ఆశ్రయించబడిన వారిమిరే మీ గర్భాఫలమును జయస్వ ఆశ్రయించబడిన వారగునే పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని కుమాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవ సారం చేతాయన మరియు మా వందనము ఏలిన వారి మీతో ఉన్నారో శ్రీలల ఆశ్రయించబడిన వారిమిరే ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవ సారం చేతాయన మరియు మా వందనము ఏలిన వారి మీతో ఉన్నారో శీలల ఆశ్రయించబడిన వారిమిరే మీ గర్భాఫలమును యేసు ఆశ్రయించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవ సారం చేతాయన మరియు మా వందనము ఏలిన వారి మీతో ఉన్నారో శీలల ఆశ్రయించబడిన వారిమిరే మీ గర్భాఫలమునకు యేసు ఆశ్రయించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ పితా పుత్ర పవిత్ర ఆత్మకును మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక ఓనా ప్రభువు యేసు నా పాపములను మన్నించండి నరకానికి మమ్మల్ని కాపాడండి అందరి ఆత్మలకు తిరుగా మీ కృపకు అత్యేషణ వారిని ముఖ్య తీసుకొని పోండి మూడో గుర్తు యేసు యొక్క శిరస్సుపై జూదులు ముళ్ళ కిరీటం పెట్టుకొట్టును గురించి ధ్యానించదుముగాక ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మైనడి మా కొరకు
ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమే పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎప్పుడున్న సదాకాలం కలుగును గాక ఓ నా ప్రేమగల యేసువ నా పాపములను మన్నించండి నరకాగ్నిని మమ్మ రక్షించు కాపాడండి అందరి ఆత్మత్యంగా మీ కృపగా చూసిన వారిని మోక్షం తీసుకొని పొండి నాలుగోగుర్తో జేసు శిలువను మోసుకొని పోవటం గురించి ధ్యానించుదుముగాక పరలోకమందు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక ప్రసాదం చేత నిండిన మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపిన వారు మీరే మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపిన వారు మీరే మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపిన వారు మీరే మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎప్పుడున్న సదాకాలం కలుగును గాక ఓ నా ప్రేమగల యేసు నా పాపములను మన్నించండి నరకాగ్నిని మమ్మ రక్షించు కాపాడండి అందరి ఆత్మనిత్యంగా మీ కృపగా చూసిన వారిని మోక్షం తీసుకొని పొండి. ఐదో గుర్తు జేసు శిలువలో కొట్టబడి మరణించడం గురించి ధ్యానించుదుము గాక పరలోకమందు మా యొక్క తండ్రి మీ నామమున్నమన్ను గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నా నాటికి కావలసిన మాయను మాకు నాటికి ఇవ్వండి మా యొక్కపుడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్కలను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి ఆమేన్. ప్రసాదము చేతన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ బలమగు యేసు ఆశీర్వదింపబడిన వారాగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. ప్రసాదము చేతన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ బలముగు యేసు ఆశీర్వదింపబడిన వారాగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియకు మాత పాపాత్మైనడి మా కొరకు
ఇప్పుడిన మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ ఏ ప్రసాదము చేతరణ మరియమ్మ వందనము ఏలిన వారి మీద ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనను ఆకరకు ఇప్పుడిన మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ ఏ ప్రసాదము చేతరణ మరియమ్మ వందనము ఏలిన వారి మీద ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనను ఆకరకు ఇప్పుడిన మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ ఏ ప్రసాదము చేతరణ మరియమ్మ వందనము ఏలిన వారి మీద ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనను ఆకరకు ఇప్పుడిన మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ ఏ ప్రసాదము చేతరణ మరియమ్మ వందనము ఏలిన వారి మీద ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనను ఆకరకు ఇప్పుడిన మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ ఏ ప్రసాదము చేతరణ మరియమ్మ వందనము ఏలిన వారి మీద ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనను ఆకరకు ఇప్పుడిన మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ ఏ ప్రసాదము చేతరణ మరియమ్మ వందనము ఏలిన వారి మీద ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనను ఆకరకు ఇప్పుడిన మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ ఏ ప్రసాదము చేతరణ మరియమ్మ వందనము ఏలిన వారి మీద ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనను ఆకరకు ఇప్పుడిన మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ ఏ ప్రసాదము చేతరణ మరియమ్మ వందనము ఏలిన వారి మీద ఉన్నారు శ్రీలల ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భబలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనను ఆకరకు ఇప్పుడిన మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ పితృ పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎప్పుడున్న సదాకాలం కలుగును గాక ఓ నా ప్రేమగల యేసు నా పాపములను మన్నించండి నరకాగ్నిని మమ్మల్ని రక్షించి కాపాడండి అందరి ఆత్మముక్తిగా మీ కృపకు తెచ్చిన వారిని మోక్షం తీసుకొని పోండి ప్రార్థించదము అతిదూతకు పునీత మీకేల రఫేల దేవదూతకు పునీత గాబ్రియేల అపోస్తలైన పునీత రాయప్ప అర్లప్ప యాగప్ప అనే వారలారా మేమెంత పాపాత్ములుగా నిండిన మేము వేడుకొని 13 పూసల జపములను దేవమాత పాముల చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడం మీ చూచి ప్రార్థిస్తున్నాను ఆమేన్ పునీత అంతోని వారి ప్రార్థన స్వామి కృపగానుండండి స్వామి కృపగానుండండి క్రీస్తువ కృపగానుండండి క్రీస్తువ కృపగానుండండి స్వామి కృపగానుండండి స్వామి కృపగానుండండి క్రీస్తువ మా ప్రార్థన వినను ఉదరించండి క్రీస్తువ మా ప్రార్థన ఉదరించండి క్రీస్తువ మా ప్రార్థన ప్రకారం దయచేయండి క్రీస్తువ మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరలోకమందుండి పితైన సర్వేశ్వర మా మీ దయగానుండండి స్వామి లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మా మీ దయగానుండండి స్వామి పవిత్రాత్మైన సర్వేశ్వర మీ దయగానుండి స్వామి మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర మీ దయగానుండి స్వామి జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ కొరకు వేడుకొనండి భక్తి జ్వాల ప్రకాశితులైన ప్రీత ఫ్రాన్సిస్ వారా మా కొరకు వేడుకొనండి పాదోపుర నివాసులకు ప్రీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి పరమండల భాగ్య దివ్య పీఠికి ప్రీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి వినయ దర్పణమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి తప ఫలమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి ధర్మము నాద్యంతం అనుసరించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా ధర్మ మార్గమున అంచలంచలమైన మనస్సు గల పునీత అంతోని వారా ఆశా మోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా స్వచ్ఛ దవల పరిశుద్ధ కుంద కుసుమైన పునీత అంతోని వారా స్పెయిన్ దేశ నవ నక్షత్రమైన పునీత అంతోని వారా సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా సర్వేశ్వరుని పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా పవిత్రాత్మైన సర్వే
ఈశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అవిశ్వాసవంతులకు భయము కలుగునట్లు ఉద్దేశించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పిశాచాలను గడగడలాడించడి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్ములకు సద్బోధకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మినోరను సన్యాసులకు ఉద్బోధించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పాపాత్మలకు జ్ఞాన జ్యోతి నసకు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. త్రో తప్పు వారికి తోడుగా నుండి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అద్భుతములను చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మూగలను మాట్లాడించు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. విచాచాలను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. బానిసలను ప్రేమించి రక్షించు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మృతులను సర్వేశ్వరుని కరుణ చేయలేపిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అందులకు దృష్టి నసగిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. కానని వస్తువులను కనబరుచు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకునే వస్తువులు మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. వాద్యకారుల నిజమును రక్షించు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పరమండల స్వతంత్రులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. దరిద్ర జీవులకు ఆదరణకు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అపోస్తల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. విషమిలితమైనయు తెలిసి భోజనమును భుజించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశములో వృద్ధి చేసిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ఈ లోకపు మిద్యను వర్ణించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సముద్ర ప్రమాదమునందు చిక్కిన వారిని రక్షించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మిమ్ము చూచు వేడుకొని వారి పక్షము వహించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. బాల రూపధారులైన సృష్టికర్తను హస్తమునందు ధరించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. బాల యేసు ద్వారా అద్భుత శక్తిని పొందిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్లైన యేసువా మా పాపములను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్లైన యేసువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్లైన యేసువా మా మీద దయగానుండండి స్వామి. పునీత అంతోని వారా సూరత్వం గల మేము కష్టపడి వారికి సంతోషం కలిగించు వారను, పాపాగ్ని చల్లార్పు వారను, ఉన్నత పరమండలమునందుండు వారనైన పితైన సర్వేశ్వరుడు, ఈ కన్నీటి కాల్వలోని దురితముల వలన దరిద్రులై మాకు మోక్షానందం దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దత్తములకు మేము పాత్రలు మగనట్లు ప్రార్థించుదము. సర్వేశ్వర, మీ శ్రీసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉన్నట్లు, నిత్యానందం అనుభవించుటకు పాత్రలు మొగనట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమున కొనియాడు మేము. వారి పుణ్యమాత్రకనుసరించి మోక్షరాజ్యంలో చేరుటకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము నొసగలనని దేవర వారిని ప్రార్థిస్తున్నాను. ఈ విన్నపములన్నింటినీ జేసునాని దీవముఖం చూచి మాకు దయచేయండి. వికసించిన మనసులతో చేరితిమి స్వామి,
చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి ఆదరించవా దీవించవా ఆదరించవా దీవించవా నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా వికసించిన మనసులతో చేరితిమి స్వామి చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి ఈ యొక్క దివ్య బలి పూజ యందు FIHM కాన్వెంట్ యొక్క తలంపుల ప్రకారం వారికి సహకరిస్తున్నటువంటి పనివారుల కొరకు దత్తత తీసుకునబడినటువంటి బిడ్డల కొరకు దేవుని దీవెనలను కోరుతూ పూజ మరియు ప్రకాష్ శోభారాణి వీరుల యొక్క తలంపు ప్రకారం అనారోగ్యంతో ఉన్న పూదోట లూర్దు మరియ గారికి ప్రభు స్వస్థతతో కూడిన ఆరోగ్యాన్ని తన సాధారణ జీవితాన్ని కొనసాగించేందుకు ప్రభు యొక్క దీవెనలు కలగాలని అందరం ప్రార్థించుదాం. మరియు భోగాది శాంతమ్మ గారి తలంపు ప్రకారం మరణించిన బంధువులు కుటుంబ సభ్యులు భోగాది సెబాస్టియన్ కలుసాలి కలుసాని అంతోనమ్మ కంబం లక్ష్మమ్మ వీళ్ళ యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా అందరం మన యొక్క తలంపులను ప్రభునకు సమర్పించుతూ ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. నాలుగో శతాబ్దంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీ సభను ఒక గాడిన పెట్టేందుకు జగద్గురువుగా ఎంపిక చేయబడినటువంటి లియో పోపు గారు తిరుసభ గొప్పగా ఆలోచించేటటువంటి ముగ్గురు జగద్గురువుల్లో ఈయన మొదటివాడు. మిగిలిన ఇద్దరు గ్రెగరీ, మొదటి గ్రెగరీ మరియు మొదటి నికలస్. ఈ యొక్క ముగ్గురు కూడా ప్రముఖులైనటువంటి జగద్గురువుల నేటికి కూడా తిరుసభకు వారిని కీర్తిస్తూ ఉంది, గౌరవిస్తూ ఉంది. మరి ఈయన నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి మనిషి లేదా మానవుడు యేసుక్రీస్తు అని కథోలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఆయన ఆధ్యాత్మిక లేఖలు వ్రాయటం, ఆసియా ఖండంలో ఉన్నటువంటి మేత్రానులందరినీ కూడా ఒక దగ్గరకు పిలిచి తన యొక్క లేఖల ద్వారా సమావేశాల ద్వారా తిరుసభనంతా కూడా ఒకే కుటుంబంగా ఉంచేందుకు ఆయన చేసిన ప్రతి పని కూడా నేటికి కూడా ఐక్యత కొరకు పాటుపడిన వారిలో ముందందలో వారు ఉన్నారు. మరి ఆయన చేసినటువంటి సేవను గుర్తిస్తూ మరణించినటువంటి నేటి రోజును ఆయన ప్రార్థన సహాయాన్ని కోరుతూ మనందరం కూడా ఈ రోజున పిలువబడ్డాం. మరియు ఆయన యొక్క ప్రార్థన సహాయాన్ని మనం చేసేటటువంటి ఈ యొక్క విన్నపాలన్నీ కూడా ఆయన ద్వారా దేవునికి సమర్పించుదాం. మరియు మనందరం గౌరవించి ప్రతి మంగళవారం ఆయన ప్రార్థన ద్వారా మనకు మేలు జరుగుతుందని ఆలోచిస్తున్నటువంటి కుటుంబాలు, ఆయన ద్వారా నేడు ఉద్దేశించబడినటువంటి పూజా ఉద్దేశాలు అన్నీ కూడా ప్రభునకు మనందరం సమర్పించే ముందు మరి మనం మన యొక్క బాధ్యతలు, వారి మనకివ్వబడినటువంటి పనులు, వీటి పట్ల మనం చూపించినటువంటి వైఖరి ఏంటి, అందరం కళ్ళు మూసుకొని అవసరాన్ని బట్టి చొరవను చూపిస్తూ ప్రతి పని యందు మనకివ్వబడినటువంటి నైపుణ్యాలను ఇతరుల ఎదుగుదలకు మనం వినియోగిస్తూ ఉన్నామా లేదా, మన కుటుంబ జీవితాన్ని తల్లిదండ్రులుగా పెద్దలుగా మనం ఆదర్శవంతంగా జీవిస్తూ ఉన్నామా లేదా, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పటిష్టపరచుకునేందుకు నేను తగు ప్రయత్నం చేస్తూ ఉన్నానా లేదా, మరెన్నో కారణాలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కుంటుబడేలా సంబంధ బాంధవ్యాలు
మసక భార్యల ఉన్నట్లయితే వాటినన్నింటినీ ప్రభునకు సమర్పిస్తూ మన్నించమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుచున్నాను. సహోదరి సోదరులారా, నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, మేము పొగడుచున్నాం, మేము స్తుతించుచున్నాం, మేము ఆరాధించుచున్నాం, మేము కీర్తిస్తున్నాం. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసు క్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపమును పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఎలైనా మీరు మాత్రమే పవిత్రులు, మీరు మాత్రమే ప్రభులు, మీరు మాత్రమే మహోన్నతులు. యేసు క్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండి ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపోస్తులు అనేడు రాతి పునాది మీద బలముగా నిర్మించబడిన శ్రీసభను నరక శక్తులు ఎన్నటికి నీ జయింపలేవు. కావున జగద్గురువులైన పునీతలియో విజ్ఞాపనము ద్వారా మీ శ్రీసభ సత్యము అనడి పునాదిపై దృఢముగా నిలవగలుగునట్లు చేయుము. సుస్థిర శాంతి సమాధానముల భద్రత కొరకు శ్రీసభ శ్రమించినట్లు కృపచూపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మనాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి వేచియుందుము. పునీత పౌలు తీతుకు వ్రాసిన లేక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 8, 11వ వచనం నుంచి 14. ప్రియ కుమారుడా, నీవు దృఢమైన సిద్ధాంతమునకు అనుగుణముగా ఉన్నదానినే బోధింపుము. వృద్ధులైన పురుషులు విజ్ఞత గలవారు, తెలివి గలవారు, ఇంద్రియ నిగ్రహము కలవారు కావలను. వారు విశ్వాసము, ప్రేమ, సహనము అను వాని యందు దృఢత్వము కలిగి ఉండవలనని బోధింపుము. అట్లే వృద్ధ స్త్రీలు ఇతరులపై అపవాదములు వేయక, మద్యమునకు బానిసలు కాక, భయభక్తులతో ప్రవర్తింపవలనని చెప్పుము. యువతులు తమ భర్తలను, బిడ్డలను ప్రేమించినట్లును, ఇంద్రియ నిగ్రహమును, శుచితత్వమును కలిగి ఉండునట్లును, మంచి గృహిణులుగా కనికరము గలవారై భర్తలకు విధేయులు అగునట్లును బోధించుచు వృద్ధ స్త్రీలు వారిని తీర్చిదిద్దవలను. అట్లయినచో దేవుని వాక్యము గూర్చి ఎవరును చెడుగా పలకరు. అదేవిధముగా యువకులు ఇంద్రియ నిగ్రహము కలవారై ఉండవలనని ప్రోత్సహింపుము. అన్ని విషయములలోనూ నీవే వారికి మంచి పనుల యందు ఆదర్శము కావలను. నీ బోధనల యందు నీవు మోసపూరితముగాక గంభీరముగా ఉండుము. విమర్శించుటకు వీలులేని మంచి పదములనే ఉపయోగింపుము. అటులైన మనలను గూర్చి శత్రువులెట్టి చెడును చెప్పుటకు వీలు కలగక సిగ్గుపడుదురు. సర్వమానవాళి రక్షణకై
దేవుని కృప ప్రత్యక్షమయ్యను. భక్తిహీనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు భయమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండవలయునని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యముల యందు ఆసక్తి గల వారినిగా తన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరు నీతిమంతుల రక్షణము ప్రభు నుండి ఏ వచ్చును. నీవు ప్రభువు నమ్మి మంచిని చేయుము, అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవింపుము. ప్రభు నొక్కనినే ఆనందప్రదునిగా భావింపుము, అతడు నీ కోరికలు తీర్చును. అందరు నీతిమంతుల రక్షణము ప్రభు నుండి ఏ వచ్చును. ఆయన సత్పురుషులను కాపాడును, వారు కలకాలము ప్రభు దేశమును భుక్తము చేసుకుందురు. ప్రభువే నరుని నడిపించును, ఆయనెవని వలన ప్రీతి చెందునో వాడు అభ్యుదయమును బడయును. అందరు నీతిమంతుల రక్షణము ప్రభు నుండి ఏ వచ్చును. నీవు చెడ్డ నుండి వైదొలిగి మంచిని చేయుము, అప్పుడు శాశ్వతముగా జీవింతువు. నీతిమంతులు దేశమును స్వాధీనము చేసుకొని దాని యందు శాశ్వతముగా వసింతురు. అందరు నీతిమంతుల రక్షణము ప్రభు నుండి ఏ వచ్చును. ప్రభు నుండి ఏ వచ్చును. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేష మందలి భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. యేసు ఇట్లా నేను, అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయము అని చెప్పున, అట్లు కాక యజమానుడు అతనితో వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరపము, నా భోజనము ముగియ వరకు వడ్డన చేయిచు వేచి ఉండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపువము అని చెప్పును కదా. తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు కదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడు అని అనేను. ఇది క్రీస్తు సువిశేషము. రెండవ ప్రపంచ యుద్ధంలో కోల్ మైన్స్లో పనిచేసేటటువంటి వారిని ఉద్దేశిస్తూ నాటి ప్రధాని విన్సెంట్ చర్చిల్ ఒక సందేశాన్ని వారికి పంపడం జరిగింది. మనం యుద్ధంలో ఉన్నాం, కొన్ని అవసరాలు ఉన్నాయి, ఆ యొక్క అవసరం మీరు మాత్రమే తీర్చగలరు. యుద్ధానికి కావలసినటువంటి బొగ్గును ఈ యొక్క గనుల్లో పనిచేసేటటువంటి వారు మాత్రమే సప్లై చేయగలరు.
మరి ఈ సరఫరా అనేది ఆగిపోతే యుద్ధంలో వీరు ఓడిపోవటమే ఇక జరగవలసినటువంటి పని. ఈ పరిస్థితుల్లో క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి వారిని ఉద్దేశిస్తూ వారి సహాయాన్ని కోరుతూ అప్పుడు ఉన్నటువంటి కార్మిక నాయకులను ఆయన అర్థిస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి. మనం విజయం సాధించిన తర్వాత ఆకాశంలో నడుపుతున్నటువంటి పైలట్లు ముందు నడుస్తారు, ఆ తర్వాత భూమి మీద భూతలం అయినటువంటి సైనికులు ఆ తర్వాత ఉంటారు, ఆ తర్వాత జలములపై నడిపినటువంటి అధికారులు నౌక దళం యొక్క అధిపతులు వారందరూ కూడా ధైర్యంగా గొప్పగా వస్తున్నప్పుడు అందరం చప్పట్లు కొడుతూ వారిని గొప్పగా ఆహ్వానిస్తాం. కానీ వందల వేల సంఖ్యలో ఉండి వీరందరూ కూడా గర్వంగా తల ఎత్తుకొని తిరిగి మన దేశంపై కాలు మోపడానికి కారకులైనటువంటి వారు మీరు. మీరు వందల వేల సంఖ్యలో ఉన్నారు, కానీ వీరందరూ భూమి మీద అలా నడుచుకుంటూ రావడానికి కారకులు భూమి లోపల నల్లగా ఉన్నటువంటి ఆ యొక్క మసిలా ఉన్నటువంటి ఆ యొక్క బొగ్గును మాత్రమే చూస్తూ మీరు పనిచేస్తూ ఉన్నారు. మీకు కీర్తి కలగకపోవచ్చు, గుర్తింపు కలగకపోవచ్చు, కానీ వీరందరూ తల ఎత్తుకొని ధైర్యంగా నిలబడటానికి విజయంతో వారు తిరిగి భూమి మీద నడవటానికి కారకులు మీరు. కాబట్టి మీ యొక్క సహాయం దేశానికి అవసరం. కాబట్టి కంటిన్యూ టు సప్లై ద నెససరీ థింగ్స్ ఫర్ ద విన్నింగ్ ఆఫ్ ద వార్ అని ఆయన విజయానికి మూల కారణమైనటువంటి వీరిని గుర్తిస్తూ ప్రధాని మాట్లాడినటువంటి మాటలు. మనకు చాలాసార్లు పెద్ద పెద్ద ఫంక్షన్లో కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్లో కావచ్చు, కుటుంబంలో జరిగేటటువంటి చిన్న చిన్న కార్యక్రమాల్లో శుభకార్యాల్లో కావచ్చు, నన్ను పిలవలేదు, అందరం ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి మరి ఆహ్వానించలేదు, లేదా వచ్చినా సరే నాకు తిన్నావా లేదా అని అడగలేదు. ఇలా మనకు కారణాలు చాలా పెట్టుకొని వారి ఫంక్షన్లో వారి తలమూలకలై ఉండుతూ కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా కాకున్నా సరే దాన్ని మనం పెద్దగా భూతద్దంలో పెట్టి ఎంత పెద్ద ఇష్యూని చేసేటటువంటి వారం మనందరం కూడా ఉండి ఉండవచ్చు. మరి మనం చేసేటటువంటి పని గుర్తింపు కొరకు కాదు, అయోగ్యులమైనటువంటి సేవకులమైన తలంచి పనిని చేయండి అనే మాట ఈరోజు ప్రభువు నుంచి మనం వింటూ ఉన్నాం. మరణించినటువంటి ఒక తెలుగు బిషప్లో ఒక ఆయన, ప్రతిసారి పూజలో ఆయన పూజ చేసేటప్పుడు బిషప్గా బిషప్ పేర్లు చెప్తారు, కానీ ఒక బిషప్ తన పేరు చెప్పకుండా తను అయోగ్యమైనటువంటి సేవకుడినైన నేను, అయోగ్యమైనటువంటి సేవకుడినైన నేను అని ఆయన ప్రతిసారి ఆ మాటను మాట్లాడటం నాకు బాగా గుర్తు. ఎటువంటి హోదాలో ఉన్నా సరే నేను సేవకుడను, పని చేయటానికి మాత్రమే నేనున్నాను, పిలువబడ్డాను, అందుకే నాకు ఈ బాధ్యత ఇవ్వబడింది అనే ఆలోచన మనకున్నట్లయితే అహంకారం లేదా కిరీటం లేదా నాకున్న పదవి, నాకున్న చైర్, లేకుండా నాకున్న గుర్తింపు, సమాజంలో నాకు రకరకాలైనటువంటి బిరుదులు, వీటిని పట్టుకొని వేలాడేటటువంటి ప్రసక్తి ఉండదు. ఎందుకనంటే నేను ఆ పనిని పదవిని చేపట్టింది ఇతరులకు సేవ చేయటానికి. ఈ సేవ చేయటానికే నేను ఇంత గొప్ప స్థాయికి ఎదిగాను. కాబట్టి ఎదిగిన కొద్దీ వదకమని మనందరం చాలాసార్లు పాడుకున్నాం, విన్నాం, చప్పట్లు కొట్టాం, అంత బాగుంది. వినటానికైనా అభినందించడానికైనా ఈ యొక్క పదాలు, మనం జీవించటానికి ఇటువంటి పదాలు. ఎన్ని విషయాల్లో మనం ఎదుగుతున్నాం, మరి ఎన్ని విషయాల్లో నిజంగా నేను ఒదగి సేవకునిగా నేను ఉన్నాను. దేవుడు మనిషై, నిజమైనటువంటి మనిషై మనలా కష్టపడుతూ రక్త చెమటను ఓర్చి ఆయన ప్రార్థన చేస్తూ ఈ కష్టాలు నాకేంటి అని మనలా బాధపడి తను ప్రేమించినటువంటి వ్యక్తులు మరణించినప్పుడు ఆయన కన్నీరు కార్చి, ఇన్ని ఉన్నా సరే ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన అన్నీ ఉన్నా సరే సర్వాన్ని వదిలి రిక్తిని చేసుకొని సాధారణ మనిషిగా దాదాపు దిగంబరుడిగా ఆయన శిలువపై విడేడాలనేంత స్థితికి ఆయన తగ్గించుకున్నాడు. అందుకే ఆయన నడుముకి తుండుగుడను కట్టుకుని తన సేవకులు లేదా తనకు క్రింద ఉండవలసినటువంటి అనుచరులు, తనకంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారి పాదాలు కడిగేంతగా ఆయన తగ్గించుకున్నాడు. మరి ప్రజలందరినీ రక్షించే గొప్ప అవకాశం ఆయనకు ఇవ్వబడ్డప్పుడు ఆయన చేసింది ఏంటి అనంటే వారి పాదాలు కడిగాడు. ఏ విధంగా కూడా తనకు సరిసమానులు కాదు కదా, తన దగ్గర ఉండటానికి కూడా సమానులు కాదు, కానీ ఆయన తగ్గించుకుని ఉన్నాడు. మరి ఈ తగ్గింపు తనం మనందరికీ నేడు అవసరం. ఎన్ని కారణాలు మనం అహంకారులుగా చేస్తూ ఉన్నాయి, ఎన్ని కారణాలు మనం వాగ్వివాదాలకు మనము మన యొక్క సంభాషణను ఎక్కడికి చేర్చుతూ ఉన్నాం.
మరి మనకివ్వబడినటువంటి బాధ్యత హోదా దేని కొరకు సేవకు అనే పదం మనం మర్చిపోతే ప్రతి చోట నేనా అనే ఆలోచన వస్తుంది నేను ఇతరులకు అన్న ఆలోచన మనకు రావాలి అది రానందు వల్లనే చాలాసార్లు పదవులన్నీ కూడా దుర్వినియోగం చేయబడుతూ ఉన్నాయి అధికారం దుర్వినియోగం చేయబడుతూ ఉంది తమ యొక్క సొంత లాభాల కోసం పొందినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ స్వార్థంతో జీవిస్తూ ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడినటువంటి పదవులను మనందరం కూడా పొందుతున్నాం జీవిస్తున్నాం మరి ఈరోజు అందరికీ కూడా బోధించమని తనకి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని అందరికీ బోధించాడు అంతోని వారు ఎక్కడ నే నా వలనే ఇన్ని అద్భుతాలు జరిగినాయని ఆయన ఎక్కడ కూడా తనకు తాను ప్రచారం చేసుకోలేదు మరి తిరుసభ మొత్తానికే అధిపతిగా ఉండవలసినటువంటి స్థాయికి లియో పోపు గారు పొందారు మరి ఆయన చేసింది ఏంటి అందరిని కూడా దగ్గరకు పిలిచి మనందరం కలిసికట్టుగా ఉండాలి విడిపోవటానికి లేదు ఎందుకనంటే క్రీస్తులో మనందరం కూడా అవయవాలం ఆయన పూర్తిగా దేవుడు పూర్తిగా మానవుడు ఇది మనందరం విశ్వసించాలి ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే సమిష్టిగా మనం పోరాడాలి అనే ఆలోచన ఆయన సమావేశాల మీద సమావేశాలు తర్వాత లేఖల మీద లేఖలు వ్రాస్తూ ఇంతమందికి చేయవలసినటువంటి అవసరం ఏంటి తనకు ఉన్నటువంటి అధికారాన్ని యథేచ్ఛగా జీవించవచ్చు కాబట్టి పెద్ద పదవి వస్తేనే నేను గొప్ప గొప్ప పనులు చేస్తాననుకోవడం తప్పు ఒక చిన్న గృహంలో తల్లి కావచ్చు గృహిణి కావచ్చు లేదా మామూలు వ్యాపారి కావచ్చు సాగు చేసేటటువంటి రైతు కావచ్చు చిన్న కాన్వెంట్లో ఒక సిస్టర్ కావచ్చు ఎవరైనా సరే సేవ చేయవలనన్నటువంటి ఆలోచన మనకు లేకపోతే మనకు ఇవ్వబడేటువంటి ఈ పిలుపుకి అర్థం ఉండదు కాబట్టి అన్ని స్థాయిల్లో మనందరం కూడా చేయవలసినది సేవే అందుకే మనందరం కూడా పిలువబడ్డాం ఈ యొక్క పిలుపు దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి మన తోటి వారందరికీ కూడా సేవ చేయడానికి అయోగ్యుడైనటువంటి సేవకులుగా మనందరం ఉన్నా మనం పిలువబడ్డాం క్రైస్తవుడు లేదా కతోలికుడు అన్న గుర్తింపుకే మనందరం గర్వపడాలి కానీ ఆయన ఇవ్వబడేటువంటి లేదా మనకిచ్చినటువంటి ఆ యొక్క మార్గం మాత్రం ఇరుకైనది అంత వినటానికి వినసొంపుగా ఉన్నటువంటి అంత అందంగా మాత్రం ఉండదు మన నడక మనం ప్రయాణించవలసినటువంటి దారి ఇరుకుతో కూడుకున్నది ఎందుకనంటే మనం నియమ నిబంధనలను పాటించాలి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి మరియు శత్రువులను కూడా ప్రేమించగలగాలి ఒక చెంపపై కొడితే మరొక చెంపను కూడా చూపించమన్నంతగా ఆయన చెప్పడమే కాదు ప్రతి బోధ ఆయన పాటించాడు కాబట్టి పాటించేటటువంటి నాయకులు మరియు పాటించేటటువంటి అధికారులుగా మనందరం నేడు ఉన్నట్లయితేనే నిజంగా అయోగ్యమైనటువంటి యోగ సేవకులం ఆయన చేత శభాష్ అనిపించుకునేటటువంటి స్థాయికి మనందరం కుడి వైపున నిలబడి తల ఎత్తుకునే విధంగా మనం ఉంటాం ఆ యొక్క త్రివిధ దళాలు ఏ విధంగా ధైర్యంగా వచ్చాయి ఎవరో కనిపించినటువంటి సేవ చేస్తే కాబట్టి గుర్తింపు కోరినటువంటి సేవాభావం మరి మనకున్నదా అందల మెక్కటానికి అందరికీ కనిపించటానికి మనం పనులు చేస్తున్నామా తెర వెనుక పనులు చేయటానికి మనం సిద్ధంగా ఉన్నామా ఆర్ వి ద పీపుల్ హు ఆర్ రెడీ టు ఫిడిల్ ద సెకండ్ టు ప్లే ద సెకండ్ ఫిడిల్ నాట్ సీకింగ్ ఫర్ ద పాంప్ అండ్ టు బీ ఇన్ ద అపీరెన్స్ ఆర్ ఆన్ ద డేస్ ఆర్ ఇన్ ద టాక్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ద టంగ్స్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ద టైమ్ టు బీ ప్రైజ్డ్ టు బీ ఆనర్డ్ అండ్ టు బీ బిస్టోడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ టైటిల్ దట్ వీ లాంగ్ ఫర్ అట్ టైమ్స్ వీ డు నాట్ డిజర్వ్ ఎట్ వీ సీక్ Are we the people of this kind? And Jesus is demanding from all of us that we are unworthy yet made worthy. We are sinners yet he stretches his hand and he touches. All whom he touched, addressed, called are all unworthy. And he makes everyone to sit along with him to dine. And he touches the feet of those who are not worthy to be with him. And he shares the same roof having the meal and washing their feet. And to that extent, he bowed his head. And are we having that attitude? And to what extent we have? And what percentage that I accept? Let us all accept that we are fragile, weak, yet we will be made strong if we have the trust that he would hold our hand at the times of falling and sinking with the lack of faith. మనని ప్రార్థించమని అడుగుతున్నటువంటి భోగాది శాంతమ్మ గారి తలంపులను ప్రకాశరావు శోభ గారుల తలంపులను FIHM కాన్వెంట్ తలంపులను ఆ యొక్క ప్రభునకు సమర్పిస్తూ సేవకులుగా ఎంచబడ్డవారు నేడు దేవుని చింతన పునీతులుగా మిగిలిపోయారు
ఉన్నత స్థాయికి చేర్చబడ్డారు. మనందరి చేత విన్నప ప్రార్థనలు చేసేందుకు, మన తరపున ప్రార్థించేందుకు దేవుని సన్నిధిలో ఉన్న వీరు నేటి మన ఈ తలంపులు కూడా ప్రభునకు సమర్పిస్తారని నమ్మకంతో మౌనంగా కొన్ని క్షణాలు ప్రార్థన చేద్దాం. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా గైకునరావా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా గైకునరావా. ఆదరించి ఆశీర్వదించి ఆదరించి ఆశీర్వదించి ప్రీతితో మామిలా దీవించు దేవా, ప్రీతితో మామిలా దీవించు దేవా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా గైకునరావా. ఆబేలు కానుగా నీకెంతో ముదమాయి, అబ్రహాము కానుగా నీకెంతో ఘనమాయి. ఆబేలు కానుగా నీకెంతో ముదమాయి, అబ్రహాము కానుగా నీకెంతో ఘనమాయి. పేదరాలి కానుక బహు ప్రీతికరమాయి, పేదరాలి కానుక బహు ప్రీతికరమాయి. నా దీన కానుక మన్నించలేవా. సంతోషముతో సకలము నీకై సమర్పితు దేవా గైకునరావా. దేవమిత్రులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సేవ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ఓ ప్రభువా, మా ప్రార్థనను కనికరముతో ఆలకింపుము. మా తరపున మీ పునీతులు లియో మరియు పాదువాపురి అంతోని వారు చెయ్యి విజ్ఞాపనను చెవియొగ్గి మమ్మందరినీ ఆలకించుము. తత్ఫలితముగా మేము మీ పవిత్ర పీఠము చెంత యోగ్యమైన సేవలు అందింప అర్హులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మీ శ్రీ సభకు పునీత లియో గారిని, పాదువాపురాంతోని వారిని ఆనందముతో కొనియాడ అవకాశమును మాకు దయచేసి ఉన్నారు. వీరి పుణ్య జీవితము మా అందరకు ఆదర్శము ఇచ్చుచున్నది. వీరి బోధనలు, లేఖలు, అద్భుతములు మాలో విశ్వాసము పెరుగుదలను, ప్రార్థన ఫలితము సంరక్షణను కలుగజేయుచున్నది. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకూటే మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాం. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనునప్పుడు
అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖం నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన ముగుదమైన నమ్మికతో చనిపోయిన, ముఖ్యముగా నేడు మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన భోగాది సెబాస్టియన్, కలుసాని అంతోనమ్మ, కంబం లక్ష్మమ్మ అనువారుల ఆత్మలను మీకు సమర్పించుచున్నాం. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు క్రీస్తుని ఉత్థానమందును పాల్గొనుగాక. మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలిగ మరే మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత లియో వారితోనూ, పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించే మహిమ పరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగునుగాక. గౌరవమహిమలు కలుగునుగాక. ప్రభు ప్రార్థనను అందరం భక్తితో పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి వండి,
ప్రభు అని కీడుల నుండి మమ్మ రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ మా పాపములను పాటింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతో ఉండును గాక ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమేక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమేక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమేక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము ఇదిగో ప్రభు క్రీస్తు మనందరి రక్షకుడు ఆయన విందుకు ఆహ్వానింపబడిన మనము ధనిలము పునీత అంతోని వారిని వేడుకొని జపము దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా మీ జపముల వలన ఆత్మల రక్షణ యందు మీకు గల పట్టుదల వలన అనేక మంది పతితుల పాపుల మనసు మార్చిన వారా దివ్యరక్షకుని మార్గం అనుసరించి మానవుల రక్షణార్థమై మీ జీవిత కాలమంతయు గడిపిన వారా అనేక అద్భుతములు చేయు వరమును పొందిన వారా మిమ్మలను ఆశ్రయించిన వారి మనవులకై ప్రార్థించువారా దేవునిపై మీకు గల ప్రేమాతిశయము వలన దివ్యబాల యేసుని మీ హస్తములందు ఎత్తుకొని ముద్దాడు భాగ్యమును అందినవారా మీరు మీ అపకారములందరినీ మన్నించిన విధమున మేమును మా శత్రువులను ప్రేమించే సహృదయాన్ని పొందినట్లా చేయండి దివ్య సప్రసాదమునందు యేసును మేము ప్రేమతోనూ భక్తితోనూ స్వీకరించే వరప్రసాదమును పొందినట్లా చేయండి మీరు మీ మరణానంతరం యేసును ముఖాముఖిగా దర్శించినట్లు మేము కూడా ఆయనను ముఖాముఖిగా దర్శించు భాగ్యమును పొందినట్లా మాకు సహాయం చేయండి ఆమేన్
పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పెను. అందుకు యేసు, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను అని చెప్పెను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఇప్పుడు ఈ పవిత్ర ప్రసాదముతో పోషించిన మీ స్త్రీ సభను ప్రేమతో పాలింపమని బ్రతిమాలుచున్నాం. ఈ విధమున మీ స్త్రీ సభ నిజ స్వాతంత్రముతో వృద్ధి చెందినట్లును, విశ్వాస జీవితమందు స్థిరపడి పురోగమించున్నట్లును కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మాశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వినమ్ర హృదయములతో జీవి సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా, అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా, ఆలకించుమా విన్నవించుమా, ఆలకించుమా విన్నవించుమా, పరమేశ్వరుని పద సన్నిధికి మా అవసరాలు మా ఆవేదనలు. అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా, అచంచల విశ్వాసాన్ని డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాకనే ఖడ్గాన్ని దూసి, అచంచల విశ్వాసాన్ని డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాకనే ఖడ్గాన్ని దూసి, అలవోకగా అశుద్ధాత్మలను అలవోకగా అశుద్ధాత్మలను పారద్రోలినా, అంతో నివారా అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా, ఆలకించుమా విన్నవించుమా, ఆలకించుమా విన్నవించుమా, పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లును, పూజ సమర్పించినటువంటి ఫాదర్ గారి తలంపు నెరవేరినట్లును, అలాగే మనందరికీ దేవాతి దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండేలాగున మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా తోడు నీడగుండమని ఒక ప్రలోక జపం, మంగళవార్త జపం, త్రితేక స్తోత్రంతో వేడుకుందాము గాక. పరలోక మంది ఉండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక. నన్నటికి కావలసిన మాయనము మాకు నేటికి వండి, మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్కను మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశం కనివ్వక కీడులోని మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేత అనడని మరి అమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మన మా కొరకు ఇప్పుడునో మా మరణాసన వందనము ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఇప్పుడునో సదాకాలము యేసునాథమికిల పరిశుద్ధ దివ్య హృదయమా. ఆమే దేవునిది స్వామి. యేసునాథమికిల పరిశుద్ధ దివ్య హృదయమా. ఆమే దేవునిది స్వామి. యేసునాథమికిల పరిశుద్ధ దివ్య హృదయమా. ఆమే దేవునిది స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారా, మా కొరకు వేడుకొనండి. పునీత శౌరి వారా, మా
కొరకు వేడుకొనండి నీతాంతోని వారా మా కొరకు వేడుకొనండి సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి సకల దేవదూతలారా మా కొరకు కాపాడండి పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్